వెల్కమ్ టు యువ తెలంగాణ న్యూస్. నేను శృతి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, జనకార్మిక సమితి పటాన్చెరు పట్టణ అధ్యక్షులుగా కొండాపురం నరసింహులకు, జనకార్మిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు జనంపల్లి కమల్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి పట్టణ అధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు జనపల్లి కమల్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్మికుల సమస్యలపై ఎల్లవెల్లలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డి చంద్రశేఖర్, నటరాజ్, లక్ష్మణ్, కాజా, బన్నీ తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు పార్టీ అధ్యక్షుడిగా నరసింహన్న. నమస్కారం అండి, నా పేరు నరసింహులు, నేను పటాన్చెరు నివాసిని. నాకు పటాన్చెరు పట్టణ అధ్యక్షునిగా పదవి బాధ్యతలు ఇచ్చినందుకు కమల్ మా ప్రెసిడెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్మికులకు ఏ సమస్య ఉన్నా కార్మికుల కోసం పోరాడడానికి నేను ఎనీ టైంలో ఏ టైంలో అవైలబుల్గా ఉండి వాళ్ళకు ఏ సమస్య ఉన్నా తీరుస్తానని బాధ్యతలు తీసుకున్నందుకు ప్రమాణం చేస్తున్నాను. ఏదున్నా కంపల్సరీ కార్మికులకు సహాయం చేయడానికి రెడీగా ఉంటాను. జనకార్మిక సమితి పటాన్చెరు పట్టణ అధ్యక్షునిగా కొండాపురం నరసింహు గారిని నియమించడం జరిగింది. మరి ఎక్కడ చూసినా కార్మికుల సమస్యలు రోజు రోజుకు ఎక్కువైతున్నాయి. మరి వారి పట్ల పోరాటం చేయడానికి ప్రతి ఒక్క కాలనీ నుంచి, ప్రతి ఒక్క ఊరు నుంచి, గ్రామాల నుంచి కమిటీలు వేసుకుంటూ వస్తున్నాము. మరి అదేవిధంగా పటాన్చెరు ముఖ్యమైన పట్టణం కాబట్టి ఇండస్ట్రీస్కు, మరి ఇక్కడ నుంచే మొట్టమొదటిసారిగా పటాన్చెరు నుంచి నరసింహు గారిని నియమించడం జరిగింది. మరి కార్మికుల సమస్యల గురించి ఎల్లప్పుడూ మేము జనకార్మిక సమితి నుంచి పోరాటం చేస్తూ, మరి ఎక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడ నిలబడి ఆ సమస్య మొత్తం పరిష్కరించేంత వరకు మేము పోరాటం చేస్తూ పార్టీ తరఫున మేమందరం ఎల్లవెల్ల ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాము. మరి ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలిచి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ సమస్యలు మాకు తెలియజేయడం వల్ల మేము దానిపై పోరాటం చేసి దాన్ని న్యాయం చేసే విధంగా జనకార్మికుల నుంచి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం.